श्री गुरुभ्यो नमः श्री महासरस्वत्यै नमः ओम नमः शिवाय नारायण ज्योतिर्मयम् एस्ट्रोलॉजी चैनल वीक्षिस्तुन्नटुवंटि प्रेक्षक महाशैलकु स्वागतम सुस्वागतम। ई रोज मनमु मेष लग्नंलो जन्मिंचिनटुवंटि वारिकि అపరిమితమైనటువంటి ధనయోగాన్ని కలిగించేటటువంటి గ్రహాలు ఏవి, ఏ గ్రహారాధన వలన లేదా ఏ గ్రహాల యొక్క ప్రసన్నత వలన ఏ గ్రహాల యొక్క అనుగ్రహము వలన మేష లగ్నములో జన్మించినటువంటి వారు సంపూర్ణమైనటువంటి ధనాన్ని పొందుతారు అనే విషయం తెలుసుకుందాం। ఎందుకంటే ఈ ప్రస్తుత సమాజంలో ధనమే అన్నిటికీ మూలం। అటువంటిది అసలు అంటే మనము చేసేటటువంటి వ్యాపారం గాని మనము చేసేటటువంటి ఉద్యోగాన్ని ఏ గ్రహాలకు సంబంధించిదై ఉంటుంది, ఏ గ్రహాలకు సంబంధించినటువంటివి చేస్తే మనకు ధనయోగం కలుగుతుందనే విషయం తెలుసుకుందాం। ప్రధానంగా ఈ వీడియో చూడడానికంటే ముందు ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి। ఇక్కడ మేష లగ్నం వాళ్ళకు మేష లగ్నాధిపతి ఎవరు, లగ్నాధిపతి కుజుడు। లగ్నాధిపతి కుజుడైనప్పుడు ప్రతి లగ్నానికి కూడా రెండవ స్థానం ధనస్థానం అవుతుంది। ఎందుకంటే రెండవ స్థానమే ధనస్థానము, వాక్స్థానం కూడా రెండవ స్థానం అనేటటువంటి ధనస్థానం అవుతుంది। కాబట్టి మేష లగ్నం వారికి ప్రధానంగా ధనాన్ని కలిగించేటటువంటి గ్రహము ఏమిటి అంటే శుక్రగ్రహం। అంటే శుక్రుడికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేయటం వలన లేదా శుక్రగ్రహ సంబంధించినటువంటి వ్యక్తులను గౌరవముగా చూడటం వలన మేష లగ్నములో జన్మించినటువంటి వారు చక్కగా అద్భుతమైనటువంటి ధనాన్ని పొందుతారు। అలానే మేష లగ్నానికి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కనుక ఉచ్చ స్థానంలో ఉన్నట్లయితే వారు ఏది పట్టుకుంటే అది బంగారంగా మారుతుంది। అలా కాకుండా మేష లగ్నంలో జన్మించినటువంటి వారికి రెండవ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కనుక నీచ స్థానములో కనుక ఉంటే లేదా అశుభ స్థానాలలో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతాయి। అంటే ధనం పొందలేకపోతూ ఉంటారు। ఇంకా ఏ గ్రహాల యొక్క ప్రభావంతో వీరికి ధనం కలుగుతుంది, సహజంగా మేష లగ్నానికి లగ్నాధిపతి, లగ్నాధిపతి కూడా బలంగా ఉండాలి। ఎందుకంటే మీ లగ్నాధిపతి కనుక, లగ్నం అంటేనే దేహానికి తనువుకు సంబంధించినటువంటి స్థానం కదా, లగ్నాధిపతి ఎప్పుడైతే బలంగా ఉంటాడో స్వక్షేత్రాలలో కానీ ఉచ్చక్షేత్రాలలో కానీ మిత్రక్షేత్రాలలో కానీ ఉంటాడో అప్పుడు మీకు బలం అనేటటువంటిది పెరుగుతుంది। మాటకు బలం వస్తుంది, చేసేటటువంటి పనులకు బలం వస్తుంది, తద్వారా సంపూర్ణమైనటువంటి అపరిమితమైనటువంటి ధనయోగానికి ప్రధానమైనటువంటి కారకుడు అవుతాడు। కాబట్టి లగ్నాధిపతి అయినటువంటి కుజుడు కూడా ఉచ్చ స్థానంలో ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది। ఇంకా ఏ గ్రహాల యొక్క అనుకూలతతో ఈ లగ్నం వారికి ధనం కలుగుతుందంటే పంచమ స్థానం, పంచమాత్పూర్వ పుణ్యం, అంటే మనము చేసినటువంటి పాప పుణ్యాలకు కర్మఫలానికి సంబంధించినటువంటిది పంచమ స్థానం। పంచమాధిపతి ఎవరు అంటే మేష లగ్నానికి పంచమాధిపతి రవి। కాబట్టి రవి కనుక స్వక్షేత్రాలలో ఉన్న ఉచ్చక్షేత్రంలో ఉన్న అప్పుడు మేషలగ్నం వారికి విపరీతమైనటువంటి ధనం అనేటటువంటిది కలుగుతుంది। ఇంకా మేషలగ్నం వారికి ఇంకా ఏ గ్రహం అంటే భాగ్యాధిపతి, భాగ్యస్థానాధిపతి ఎవరు అంటే గురుడు, తొమ్మిదవ స్థానం అంటారు భాగ్యస్థానం అంటే। మరి భాగ్యాధిపతి కనుక ఉచ్చ స్థానంలో ఉన్నట్లయితే, భాగ్యాధిపతి కనుక స్వక్షేత్రాలలో కనుక ఉన్నట్లయితే మేషలగ్నం వారు సునాయాసంగా ధనాన్ని పొందుతారు। అంటే చేసేటటువంటి పని చిన్నదైనప్పటికీ అంటే చాలా అంటే చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితాన్ని వీళ్ళు పొందుతారు। ఇంకా మేషలగ్నం వారికి ఇంకా ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ఏ గ్రహాల కారణంగా, ముఖ్యంగా భాగ్యాధిపతి అయినటువంటి గురుడు కనుక ఉచ్చ స్థానంలో అంటే కర్కాటక రాశిలో కనుక ఉన్నట్లయితే చేసేటటువంటి ప్రయత్నము చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ ఫలితం మాత్రం అనూహ్యంగా ఉంటుంది। ఇది మేషలగ్నం వాళ్ళకి గురుడు వలన కలిగేటటువంటి ధనయోగం। తర్వాత మేషలగ్నం వాళ్ళకి కుజుడు మరియు శుక్రుడు ఈ రెండు గ్రహాలు కనుక పరివర్తనంలో యోగంలో కనుక ఉన్నట్లయితే, పరివర్తన యోగం అంటే ఏమిటి, కుజుడి స్థానంలో శుక్రుడు, శుక్రుడి స్థానంలో కుజుడు కనుక ఉన్నట్లయితే అప్పుడు కూడా మేషలగ్నం వారికి పరివర్తన యోగం యొక్క కారణం చేత విపరీతమైనటువంటి ధనాన్ని వీళ్ళు పొందుతారు। మరొకటి ఏమిటంటే పంచమాధిపతి అయినటువంటి రవి
సింహరాశిలో కానీ మేషరాశిలో కానీ ఉన్నట్లయితే అప్పుడు కూడా వీరికి అపరిమితమైనటువంటి ధనయోగం అనేటటువంటిది కలుగుతుంది. మరొకటి మేషలగ్నం వాళ్ళకి ఇంకా ఏ గ్రహాల యొక్క కాంబినేషన్ తోటి వీళ్ళకి ధనయోగం కలుగుతుందని కనుక మనం పరిశీలిస్తే, లగ్నంలో శని కుజ శుక్ర బుధ గ్రహాలు నాలుగు గ్రహాలు కనుక లగ్నంలో ఉంటే, వాస్తవంగా మేషలగ్నానికి మేషం అనేటటువంటి శనిగ్రహానికి నీచస్థానం అయినప్పటికీ శని గనక లగ్నంలో ఉంటే నీచానికి భంగం జరుగుతుంది. కారణం ఏంటంటే కేంద్ర స్థానం అవుతుంది. కేంద్ర స్థానాధిపతి ఆ ఒకటవ స్థానంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే నీచభంగం జరిగి నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. ఈ కారణం చేత వీరికి అసలు మహాధనవంతులుగా మారుతారు. ఇప్పుడు ఈ నాలుగు గ్రహాలు కనుక మేషలగ్నంలోనే కనుక ఉన్నట్లయితే శని కుజుడు బుధుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు కనుక ఉంటే విశేషమైనటువంటి ధనయోగం వీరికి కలుగుతుంది. ఇంకా మేషంలోనే రవి కుజ శుక్ర చంద్ర గ్రహాలు కనుక కలిసి ఉంటే వీరి సంపాదన అనేటటువంటిది లక్షలు దాటి కోట్లకు వెళ్ళిపోతుంది. మహా ఐశ్వర్యవంతులుగా కూడా మారిపోతూ ఉంటారు. ఇంకా కుజుడు మకర రాశిలోను శని మేషంలోనూ ఉన్నప్పుడు 33 సంవత్సరాల తర్వాత వీరికి 33 సంవత్సరాల వరకు చేసేటటువంటి పనులలో అంత గొప్ప అనుకూలత ఉండదు. 33 సంవత్సరాల తర్వాత బ్రహ్మాండమైనటువంటి యోగం అనేది కలుగుతుంది. తర్వాత కుజుడు గురుడు శుక్రుడు శని ఈ నాలుగు గ్రహాలు కనుక ఆ జాతకులకు వాటి యొక్క ఉచ్చస్థానాలలో కనుక ఉన్నట్లయితే వాళ్ళు కోట్లకు పడగలెత్తుతారు. అపరిమితమైనటువంటి ధనాన్ని ధనయోగాన్ని పొందుతారు. ఇంకా చెప్పాలంటే కుజుడు శుక్రుడు గురు శనిగ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే ఈ నాలుగు గ్రహాల యొక్క కాంబినేషన్ కారణం చేత కూడా మేషలగ్నం వారు విపరీతమైనటువంటి అపరిమితమైనటువంటి ధనయోగాన్ని పొందుతారు. మరొకటి ఏమిటంటే రవిగ్రహము స్వస్థానంలో, స్వస్థానం అంటే ఏంటి, రవికి స్వస్థానం మేష సింహరాశి. రవి స్వస్థానంలో ఉండి 11వ స్థానంలో గురుచంద్ర గ్రహాలు కనుక కలిసి ఉన్నట్లయితే అప్పుడు వారికి విశేషమైనటువంటి ధనయోగం అనేటటువంటిది కూడా కలుగుతుంది. ఇంకా మేషలగ్నం వారికి చంద్రుడు ఎక్కడున్నా సరే చంద్రుడు ఉన్నటువంటి స్థానం నుంచి కేంద్ర స్థానాలలో అంటే 1, 4, 7, 10 స్థానాలలో కనుక గురుడు కనుక ఉన్నట్లయితే భూ సంబంధమైనటువంటి లావాదేవీలలో వీరికి లాభం కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే భూలాభం అనేటటువంటిది వీరికి కలుగుతుంది. మేషలగ్నం నుంచి లగ్నాధిపతి అంటే లగ్నాధిపతి అయినటువంటి కుజుడు 5, 9 స్థానాలలో అంటే 5వ స్థానంలో కానీ లేదా 9వ స్థానంలో కానీ ఉండి శుక్రుడు 2, 11 స్థానాలలో కనుక ఉండి శుభదృష్టిని కనుక పొందినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం వీరి మీద డైరెక్ట్గా ఉంటుంది. మధ్యలో ఎవరు మీడియేటర్ సక్కర్లేదు. ఇంకా అంటే అపరిమితమైనటువంటి ధనయోగానికి ఇది ఇది చాలా గొప్ప గ్రహాల యొక్క కలయిక అని చెప్పాలి. ఇంకా శుక్రుడు కనుక 5వ స్థానంలో ఉన్నా, రవి 2వ స్థానంలో ఉన్నా, ద్వితీయాధిపతి లాభస్థానంలో ఉన్నా అప్పుడు కూడా వీరికి అపరిమితమైనటువంటి ధనయోగం అనేటటువంటిది కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మేషలగ్నం వారికి లగ్నాధిపతి అయినటువంటి కుజుడు కనుక మకర రాశిలో ఉన్నట్లయితే రుచక మహాపురుష యోగం ఏర్పడుతుంది. ఈ రుచక మహాపురుష యోగము కారణం చేత వీరికి అధికారం అనేటటువంటిది ప్రాప్తిస్తుంది. తద్వారా కూడా అపరిమితమైనటువంటి ధనయోగం వీరికి కలుగుతుంది. ఇంకా గురుడు చంద్రుడు వృషభ రాశిలోను కర్కాటక రాశిలోను సింహధనస్సు రాశుల్లో కనుక ఉన్నట్లయితే శ్రమ లేకుండానే గొప్ప ధనాన్ని వీళ్ళు సంపాదించగలుగుతారు. అంటే ఒక వ్యక్తి ధనం కలగాలి అంటే ఇన్ని రకాలైనటువంటి గ్రహాల యొక్క స్థితులను బట్టి వీరికి ధనం కలుగుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నాం కదా మేషలగ్నం వాళ్ళకి ధనం ఏ విధంగా కలుగుతుంది, ఏ గ్రహాల యొక్క ప్రభావంతో మేషలగ్నం వాళ్ళు ధనవంతులు అవుతారో తెలుసుకున్నాం. మరి మేషలగ్నం వాళ్ళు ధనహీనులుగా మారడానికి ఏ గ్రహాలు కారణమవుతాయి, అంటే ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉంటే ఈ వీరికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కలుగుతుందనేటటువంటి విషయం మన తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మరి మీది కనుక మేషలగ్నం అయితే మీకు ధనం అపరిమితంగా ఉందా పరిమితంగా ఉందా, ఒకవేళ తక్కువగా ఉంటే ఏ గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ఉందో తెలుసుకొని దాని తగిన విధంగా దోష నివారణ కనుక అంటే జాతక పరిశీలన చేయించుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి మేషలగ్నం వారికి అపరిమితమైనటువంటి ధనాన్ని కలిగించేటటువంటి గ్రహాలు అనేటటువంటి వీడియో. శుభం.